ఇక వివరాల్లోకి వెళ్తే, కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు సమీక్షిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరూ తప్పకుండా సామాజిక దూరం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసరాలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఢిల్లీ వెళ్లిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు మంత్రి. పెట్టి వాళ్ళకి వైద్యం చేయడము, ఇంకా తీవ్రతగా పాజిటివ్ గా వచ్చిన వాళ్ళకైతే వాళ్ళని హాస్పిటల్లో పెట్టి ఈ కొరడా హాస్పిటల్లో వాళ్ళు పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలని వారు నిర్ణయం చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఏదైనా ఇంకా దృష్టిలో పెట్టుకొని తీవ్రతను ఏమైనా పెరిగే అవసరం ఉండే తీవ్రతను పెట్టుకుని సుమారు 2,000 బెడ్ల వరకు కూడా ఈ క్వారంటైన్ హాస్పిటల్లో 4 ప్రాంతాల్లో వీటికి వచ్చి ఏర్పాటు చేసి వాటికి తగ్గ ఐసీ అవసరమైన ఇంటెన్సివ్ కేర్లు అవసరమైన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మరి వారికి ఆదేశాలు ఇచ్చారు. ఇంటే వెంటిలేటర్స్ కూడా మరి ఏర్పాటు చేసుకోవాలని ఈ 4 ప్రాంతాలకు కూడా అవసరం ఇచ్చారు. వారితో పాటు ఏదైతే క్వారంటైన్ సంబంధించిన మరి బెడ్స్ ఉన్నాయో వాళ్ళందరం చేయాలని సుమారు 20,000 బెడ్ల వరకు కూడా అవి ఏర్పాటు చేయాలని వివిధ జిల్లాలకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలను హాస్పిటల్స్ ని, ప్రైవేట్ హాస్పిటల్స్ ని, దాంతోపాటు హాస్టల్స్ ని, ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్ ని, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో ఉన్న అంశాలని వీటన్నింటినీ పరిశీలించి ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా చేశారని చెప్పినే విషయాన్ని కూడా మరి తెలియజేస్తాం. అదేవిధంగా నియోజకవర్గం స్థాయిలో కూడా, జిల్లా స్థాయిలో కాకుండా నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ఏర్పాటు కూడా అత్యవసరమైన పరిస్థితుల్లో ఏర్పాటు కూడా చేశారనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నారంటే ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఒక బాధ్యతగా ఈ అంశం పట్ల కూడా అప్రమత్తత లేకుండా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా ఒక సీరియస్ గా దాన్ని గుర్తించి అంశం పట్ల చిత్తశుద్ధితో ప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని తెలియజేయడానికే విషయాన్ని చెప్తున్నాం. అందులో దీంట్లో ఏ విధంగా లేదు. ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయం తాలూకా ఈ హార్వెస్టింగ్ సమయం వచ్చింది. ఆర్టికల్ సంబంధించిన అంశాలు కొన్ని ప్రాంతాల్లో అరటి కానీ, కొన్ని ప్రాంతాల్లో టమాటో కానీ, కొన్ని ప్రాంతాల్లో మామిడి కానీ, కొన్ని ప్రాంతాల్లో బత్తాయి కానీ, వీటికి కూడా కొన్ని హార్వెస్టింగ్ అవుతుంది, దీనికి గిట్టుబాటు ధర రావట్లేదు అనేది ఒక బయటికి వచ్చిన వెంటనే ప్రభుత్వం